ఏం లేదండి, నేను కొంచెం సోషల్ మీడియా ఎక్కువ వాడను, మాటలు ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్. సో అందరూ బాగా సైలెంట్ అనుకుంటారు, కానీ బాగా అల్లరి చేస్తాను ఇంట్లో. మీరు సైలెంట్ అయితే కాదు, అది మీరు చెప్తున్నారు. ఓకే, నేను చెప్పట్లా, మీరే చెప్పారు. అదే చెప్తున్నాను నేను. సో దట్ ఇస్ అ మిస్కన్సెప్షన్, వెరీ సైలెంట్, వెరీ క్వైట్ అంటారు. బాగా అల్లరి చేయటం, చిలిపి ఎకిలి పనులు చేయటం జరుగుతూ ఉంటాయండి. అంతేనా? అంతే. సో ఎస్, ఇప్పుడు ఇదంతా ఏంటంటే మీకు ర్యాపిడ్ ఇచ్చి నేను బ్రేకింగ్ ఇస్తాను అనమాట. అర్థమైందా? థంబ్నైల్స్ నడిస్తాను అనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికి, అలాగే ఇతను ఫాలో అవుతున్న అందరికి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈయన మాత్రం సైలెంట్ కాదు, చాలా వైలెంట్ అని చెప్తున్న వరుణ్, నేను కాదు. ఓకే, డన్. నెక్స్ట్, సో మీరు చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు కదా, మీకు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? హూ? I follow many people and I can't say one name. Can you say two or three names? Chiranjeevi garu, Raviteja garu, and recent ga ante Nani garu, Fahad Fazil garu. Okay. And one dialogue of Varun sir's I was using in multiple places. That is from Kottabangar Lokavandi. Cheptara? Ade heroine garu gurinchi Rao Ramesh garuto maatladutunnappudu, ippudu ide ammayi nalgela tarvata naaku vastundani meer guarantee istara, and you will say no sir. అదేదో నాకు తెలియదు, నాకు ఆ ఎంగేజ్ లో ఏ డైలాగ్ అది బాగుంది, నేను వాడుకుంటాను ఇప్పుడు ఏదైనా, అమ్మ నేను వాడుకొస్తాను ఇప్పుడు వద్దు తర్వాత ఏంటంటే, ఏ ఈ రోజు నేను మిస్ అయిపోతాను మళ్ళీ తర్వాత ఆడుకుంటాను, గ్యారంటీ ఇస్తావా అని ఈ గ్యారంటీ అనే వర్డ్ పట్టుకున్నానండి నేను బాగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీమేల్ ఆల్సో, ఇప్పుడు ఈ అమ్మాయి దొరకకపోతే మళ్ళీ 4 ఇయర్స్ దొరుకుతుందని గ్యారంటీ ఇస్తావా, సేమ్ సిచ్యువేషన్ ఐ ఆల్సో ఫేస్డ్ అండి. అదే రీసెంట్ గా అది తెల్లగా ఉన్నామని పొగరు కదా. ఓకే, సో స్వీట్. అండ్ నెక్స్ట్, వన్ వర్డ్ డిస్క్రైబ్ చేయాలి మన కెప్టెన్ రాజేష్ గారు. వరుణ్ గారు చెప్పింది ఐఎమ్ బోరోయింగ్, పోకర్ ఫేస్ ఆయన. అసలు ఆయన ఏమనుకుంటున్నారో తెలియదు బయటికి. మేము సార్ కానీ మేం కానీ వీల్ డూ సమ్ ఇంటెన్స్ సీన్ అండ్ వీల్ లుక్ ఎట్ హిమ్, బాగా చూస్తాం ఆయన ఏమి చెప్పరు, ఇలా ఇలా అంటాం ఎక్కువ నాకు తెలిసి అంతే. ఇంత ఇంత ఇలా అంటారు? మేబీ హి విల్ నాట్ సే ఎనీథింగ్ అండి. ఓకే, దట్స్ ఆల్. ఓకే, సో వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ వరుణ్ గారు. వెరీ హంబుల్ పర్సన్. ఒక క్వాలిటీ తీసుకోవాలి, విచ్ క్వాలిటీ యు పిక్డ్ అవుట్ యాజ్ ఎ పర్సన్, నాట్ ఓన్లీ యాక్టర్? ఆ పర్సన్ నుంచి ఒకటి తీసుకోవాలి అబ్బా, ఏది తీసుకుంటారు, ఏది బాగా నచ్చింది ఆయనలో? హంబుల్నెస్, స్టేయింగ్ గ్రౌండెడ్. ఓకే, అండ్ కమింగ్ టు సంతు గారు. Yes. అమ్మాయ మంచిగానే పలికారు. సో మన కెప్టెన్ గురించి వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యూ సే రాజేష్ గారి గురించి? వన్ వర్డ్, యా, కైండ్. కైండ్, ఓకే. వన్ వర్డ్ డిస్క్రైబ్ అబౌట్ నింద. నింద, క్యూరియస్. క్యూరియస్, ఓకే. సో మీ మ్యూజిక్ ని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలి, వాట్ యూ సే? సైలెంట్ బట్ వైలెంట్. అబ్బా, సైలెంట్ బట్ వైలెంట్. ఓకే, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు టాలీవుడ్ లో? టాలీవుడ్ డిఎస్పి సార్. డిఎస్పి సార్, హ్యాండ్స్ డిఎస్పి సార్. వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే డిఎస్పి గారు? ఎక్స్ప్లోజివ్. ఓకే, ఆల్ ద టైమ్ ఎప్పుడు మిమ్మల్ని హంట్ చేసే సాంగ్ కానీ బీజిఎం కానీ ఏమైనా ఉందా ఆల్ ద టైమ్ ఆయన ఫిలిమ్స్ లో? Like, I didn't understand. His favorite BGM. His favorite piece that you like, his favorite music. Favorite BGM or favorite song? So, I like, every day morning I listen to this one song. It's my hype song. So which when, song? Can you sing two lines? But it's from Tamil. It's okay. It's okay. Yeah. So it's Va 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 in Thalaiva. I like Thalapathi and I like DSP also. So I just listen to that and I hype myself ready for the day. Okay. It feels like Thalapathi itself is singing that. Sachin. Okay. Yeah, from Sachin. Okay. So you want me to sing that? Yeah, yeah. Can you sing two lines? Yeah, yeah. Va 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 entaleva nee naan ondralava rasigan endra poludil entalevan nee ellava, and in that my favorite line is this, so I'll just sing that also. Oru thadavai jeithadellam sarithirumagadu dinasari nee jeithividu tarararannode. So basically that line means it doesn't matter if you win once, you need to win all the time. Okay. That's what makes history. Okay. So it's a very inspiring song for me. Done. So sweet. And coming to you, Rajesh Garu, one word lo describe chali mana title ni, what you say? Ninda. Intriguing ande. Antena? Yeah. One word e kada adigaru. Aha, okay. One word e kada adigaru.
వెంటనే పంచి కూడా పడిపోయింది. ఓకే డన్. సో మీకు ఇండస్ట్రీకి కమింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? చిన్నప్పటి నుంచి అసలు మూవీస్ అంటేనే ఇన్స్పిరేషన్ వచ్చింది చిరంజీవి గారి మూవీస్ వల్ల. ఆ తర్వాత ఓల్డ్ సినిమా చూడడము, ఇంకా మొత్తం అందరు ఫిల్మోగ్రఫీలు చూసేసాను, మొత్తం ఓల్డ్ సినిమా డైరెక్టర్స్ అందరు. సో ఇప్పుడు మెనీ ఇన్స్పిరేషన్స్ ఉన్నారు. చిరంజీవి గారు అన్నారు కాబట్టి, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు థియేటర్లో పేపర్లు ఎగరేసి చూసిన చిరంజీవి గారి ఫిలిం ఏంటి? నేను యాక్చువల్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ అండి. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు పేపర్లు వేయడం కానీ విజిల్స్ వేయడం కానీ అట్లా నేను కామ్గా సినిమా చూస్తాను, బట్ ఎంజాయ్ చేస్తాను పక్కన వాళ్ళు చూస్తున్నప్పుడు. యా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను, కానీ ఈ పేపర్లు వేయడం ఎప్పుడు చేయలేదు. డిఫరెంట్ కైండ్గా ఎంజాయ్ అంటే మీలో మీరు ఆనందపడితే హ్యాపీగా ఉంటారు. ఓకే డన్. సో వరుణ్ గారిలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి రాజేష్ గారు? అంటే యాజ్ అన్ యాక్టర్ ఆర్ యాజ్ అన్ పర్సన్ చాయిస్ ఇస్ యువర్స్ ఎనీథింగ్. అంటే ఈజ్ వెరీ రియల్ పర్సన్ అని అనిపిస్తుంది. అంటే మాట్లాడేటప్పుడు వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆర్ నేను పలానా పలానా అనే బ్యాగేజ్ లేకుండా చాలా ఫ్రీగా మాట్లాడవచ్చు. ఒక యూనో ఒక స్టేజ్ తర్వాత ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఫ్రెండ్స్ అని చెప్తారు మామూలుగా. అంటే మనకి చాలా బ్యాగేజెస్ ఉంటాయి ఒక ఏజ్ తర్వాత కలవలేము, బట్ ఐఎమ్ గ్లాడ్ యాక్చువల్లీ ఐ ఫౌండ్ హిమ్ లైక్ అంటే అలా ఓపెన్ అప్ అయ్యి ఏమీ లేకుండా సింపుల్గా మాట్లాడుకునే ఆ క్వాలిటీ ఐ థింక్. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ ఏంటంటే పబ్లిక్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, కానీ మైత్రి మూవీస్ వారు పిలవడం మాట్లాడడం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం, వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకుని మూవీ గురించి మంచి పాజిటివ్ బజ్ ఉందని చెప్పడం, ఇట్స్ లైక్ హెవెన్. అంటే ఎందుకంటే ఒక మంచి బజ్ ఉన్నట్టే కాంప్లిమెంట్ ఇచ్చినట్లే అండ్ ఫస్ట్ డెబ్యూ కాబట్టి. ఏమన్నా చెప్పాలంటే వాట్ ఈస్ మైత్రి మూవీ? నా యాక్చువల్లీ ఫ్రెండ్ రవికిరణ్ అని యుఎస్లో ఉంటారు. సో ఆయన నవీన్ గారికి కాల్ చేయడము, నవీన్ గారు శశి గారిని ఇంట్రొడ్యూస్ చేయడము అండ్ మేము వెళ్ళి కలిసి వాళ్ళకి సినిమా చూపించడం, ఇట్స్ ఆల్ హ్యాపెండ్ ఒక సీక్వెన్స్ లాగా. బట్ ఆయన సినిమా చూసిన తర్వాత చాలా పాజిటివ్, మొన్న ప్రీ రిలీజ్లో కూడా వచ్చి మాట్లాడారు. సో ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వాళ్ళు బ్యానర్ యాడ్ అవడము అన్నది ఒక ఇక్కడున్న సినిమాని ఇక్కడికి పైకి లేపి అందరూ నోటీస్ చేసేలా చేసారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. యా.